తెలంగాణలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం అనేది ఎప్పటి నుండో ఉంది. స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాల భక్తులు కూడా గిరి ప్రదక్షిణ చేస్తూ వచ్చారు. ఇక నుండి పలు ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు కూడా గిరి ప్రదక్షిణ చేయడానికి ఆలయ అధికారులు అవకాశం కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి భాస్కరరావు, స్థానిక ఎమ్మెల్యే బీర్లా ఇలయ్య మరియు వందలాది భక్తుల సమక్షంలో పూజలను నిర్వహించి గిరి ప్రదక్షిణ చేస్తూ విస్తృత ప్రచారం కలిగించారు. భక్తులందరూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి నామాన్ని తలుచుకుంటూ భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణ చేశారు. ఇలా గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్న వారికి దేవస్థానం అధికారులు దేవాలయంలో ఉచిత దర్శన అవకాశం కలిగించారు. ప్రదక్షిణంలో ప్రా అంటే సకల పాపములను నశింపజేయునది, దా అంటే సకల కోరికలను తీర్చునది, క్ష అంటే జన్మ జన్మల ఫలములు లభించేది, మరియు నా అంటే అజ్ఞానమును పారద్రోలి జ్ఞానమును ప్రసాదించి కోరిన పుణ్యఫలములు ఇచ్చునది అని అర్థం. యాని కానిచ పాపాని జన్మ అంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే జన్మ జన్మాంతర పాపములను నశింపచేసి సమస్త ఫలములు కోరిన కోరికలు ఇచ్చునది ప్రదక్షిణ ఫలము. శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారు ఆవిర్భవించిన స్వాతి నక్షత్రము అత్యంత విశేషమైనది. స్వయంభూ క్షేత్రమైన శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి కొండయందు ప్రతి అణువణువు వ్యాపించి ఉన్నట్టు పురాణ ఇతిహాసములలో చెప్పబడినవి. విశేషముగా స్వాతి నక్షత్రమున గిరి ప్రదక్షిణ చేయుట వలన దుష్టగ్రహ వ్యాధిగ్రహ ప్రయోగ బాధ నివారణ గ్రహదోష నివారణ సంతానార్థులకి సంతానము వివాహం కాని వారికి వివాహము ఏ ఏ కోరికలతో ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః అను నామస్మరణలతో ప్రదక్షిణలు చేస్తారో స్వామివారి అనుగ్రహంతో సమస్త కోరికలు నెరవేరి గిరి ప్రదక్షిణ ఫలము పొంది శ్రీ లక్ష్మీ నరసింహుని కృపకు పాత్రులు అవుతారు. ఈ దేవస్థానం నందు శ్రీ స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం రోజున గిరి ప్రదక్షిణ చేయు ఆనవాయితీ అనాదిగా వచ్చుచున్నది. కొన్ని దశాబ్దాలుగా ప్రతీ నెల స్వాతి నక్షత్రం సందర్భంగా స్థానిక భజన మండలి వారు, విశ్వ హిందూ పరిషత్ వారు భజన పాటలతో గిరి ప్రదక్షిణను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ వస్తున్నారు. భక్తుల్లో భక్తిభావం, ఆధ్యాత్మిక దైవ చింతన మరింత పెంపొందించడం కోసం దేవస్థానం గొప్ప నిర్ణయం తీసుకుంది. అందుకే సామూహిక గిరి ప్రదక్షిణను ప్రోత్సహిస్తున్నారు. ఈ సామూహిక గిరి ప్రదక్షిణలో అందరినీ భాగస్వామ్యం చేసి శ్రీ లక్ష్మీ నరసింహుడి ఆలయ ప్రాశస్త్యాన్ని నలుదిశలా వ్యాప్తి చెందించడం కోసం ఆలయ అధికారులు ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. యాదగిరిగుట్ట పట్టణంలో సింహద్వారం నుండి మొదలయ్యే గిరి ప్రదక్షిణ 2.5 కిలోమీటర్ల దూరం కొనసాగుతుంది.